फ्रेंड्स वेलकम टू सीरियल्स एंड फ्रेंड्स कथे चाल बहुत प्लीज फ्रेंड्स नचते तक लाइक चयें इक कथे ऋषि वसुधार कॉलेज की राकड़ों वसुधार वाले वेली रेपन्ना कॉलेज की रही मैडम पीलिता कदा आ तर वसुधार नैक्स्ट डे कॉलेज के अच्छे रेडी अक నడుచుకుంటూ దారిలో వెళ్తూ ఉంటుంది. అంతలో ఋషి కారు వసుధార పక్కగా వచ్చి ఆగుతుంది. ఇక వసుధార ఎవరా అని పక్కకు చూసేసరికి ఋషి ఇక వసుధారని మేడం కారు ఎక్కండి అని చెప్పి అంటాడు. వసుధార మీరేంటి సార్ ఇక్కడ అని అంటుంది. దాంతో ఋషి కనిపించడం లేదా మేడం, నేను ఈ దారిలో వెళ్తూ మిమ్మల్ని చూసి ఆగానని అంటాడు. వసుధార మీరు ఈ దారిలో వెళ్ళడం ఏంటి సార్, అయినా కాలేజ్కి ఈ దారికి అసలు ఇటువైపు నుంచి ఎలా వెళ్తారు అని అంటుంటే ప్రశ్నలు మొత్తం కారు బయట నిలబడి అడుగుతారు. మేడం ముందు కారు ఎక్కండి అని అంటారు. ఇక వసుధార మనసులో అంటే ఋషి సార్ నా కోసమే ఇక్కడికి వచ్చారా, నన్ను కారులో ఎక్కించుకోవడానికి వచ్చారు, కానీ జెంటిల్మెన్ గారు చెప్పరు కదా అని సరే సార్ అని చెప్పి ఇక వసుధార కారులో ఎక్కి కూర్చుంటుంది. ఇక ఋషి వసు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఋషి ఎందుకు మేడం నా వంకాన చూస్తున్నారని అడిగితే వసుధార చూడటం కూడా తప్పేనా సార్, అయినా నిజం చెప్పండి సార్, మీరు నా కోసమే ఇక్కడికి వచ్చారు కదా అని ఉంటుంది. ఇక ఋషి అవును మేడం మీకోసమే వచ్చానని అంటాడు. దాంతో వసుధార చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నా కోసం ఎందుకు సార్ మీరు రావడం అని అంటుంది. ఋషి ఏంటి మేడం వస్తే ఒక ప్రాబ్లం రాకపోతే ఇంకో ప్రాబ్లమా, అయినా క్యాబ్లో రోజు ఇలా ఆటోల్లో రావడం ఎందుకని ఈరోజు నేను తీసుకెళ్దామని వచ్చానని అంటాడు. దాంతో వస్తే నాకు చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్తుంటే ఇక ఋషి ఏం మాట్లాడు. ఇక వస్తే అలానే ఋషి డ్రైవ్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటుంది. ఇక ఋషి మేడం మీరు అలా చూడకండి నాకు ఇబ్బందిగా ఉంది అని అంటాడు. వసుధార నేనేం చేశాను సార్ అని అంటుంటే మీరు నా వంక చూస్తున్నారని నాకు తెలుసు మేడం, ప్లీజ్ అలా చూడకండి నాకు ఏదోలా ఉంది అని అంటాడు. ఇక వస్తే అదేంటి సార్ మగపిల్లలకు ఆడవాళ్ళని అలానే చూస్తారు కదా, అప్పుడు మాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి తెలియదా అని అంటుంది. దాంతో ఋషి ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు మేడం, చూసే వాళ్ళకి చెప్పండి అని అంటాడు. ఇక ఋషిని వస్తారా అయితే మీరు ఏ అమ్మాయిని ఇప్పటి వరకు చూడలేదా సార్ అని అంటుంటే ఇక ఋషి వసారని చూడటం అప్పుడు వాళ్ళు ప్రేమించుకున్న సంఘటనలు మొత్తం గుర్తు తెచ్చుకుంటూ మేడం మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు మేడం అని అంటారు. దాంతో వస్తారా మరి నాకు సైలెంట్గా కూర్చోవడం రా సార్, మీరేదన్నా కబుర్లు చెప్పండి వింటానని అంటుంది ఋషి. కబుర్లా అయితే సరే మనం తొందరగా కాలేజ్కి సంబంధించిన మొత్తం బస్ కంప్లీట్ చేయాలి మేడం అని అంటాడు. వసుధార ఏదో సార్ ఒక అమ్మాయితో మాట్లాడాల్సింది ఒంటరిగా ఉన్నప్పుడు అని అంటుంది. దాంతో ఋషి మేడం ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే ఏం లేదులేండి సార్ కారు పోనేవ్వండి అని చూస్తూ అయితే ఉంటుంది.